మిద్దె తోటల పెరడి తోటల ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్. మనం మిద్దె తోటల నిర్మాణ నిర్వహణ విషయాలు మాట్లాడుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మిద్దె తోటల వల్ల కలిగే లాభాలు ఏమిటో కూడా మాట్లాడుకుంటున్నాం. మిద్దె తోటల వల్ల కలిగే లాభాల్లో మనము విషరహితమైన ఉత్పత్తుల్ని పొందడం గురించి చెప్పుకున్నాం. జీవశక్తి అధికంగా ఉన్న ఉత్పత్తుల్ని పొందడం గురించి, అంటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారం పొందడం గురించి చెప్పుకున్నాం. మిద్దె తోట ఉండటం వల్ల ఇల్లు చల్లగా ఉంటుందని కూడా మనం ఒక విషయాన్ని గ్రహించి చెప్పుకున్నాం. ఇప్పుడు మిద్దె తోట వల్ల మనం మరొక లాభం గురించి చెప్పుకుందాం. చాలా ముఖ్యమైన లాభం. మనం మిద్దె తోట చేయటం వల్ల ముఖ్యమైన లాభం ఏమిటి అంటే, మన శరీరానికి చక్కటి వ్యాయామం లభిస్తుంది. ఆధునిక సమాజంలో మనందరికీ తెలుసు, గత 70 ఏళ్ళు అంటే పారిశ్రామిక భారతంగా మారుతున్న కొద్దీ మన దేశంలో చాలామంది పారిశ్రామిక ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి శరీర వ్యాయామం తగ్గిపోయింది. చాలామందికి, మధ్యతరగతి వాళ్ళకు, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న చాలామందికి శరీర వ్యాయామం లేక చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ శరీరానికి, భౌతిక శరీరానికి తప్పనిసరి కదలిక ఉండాలి. కదలికలు లేకపోతే మెషిన్ కూడా తుప్పు పట్టిపోతుంది, మనందరికీ తెలుసు. అంచేత ఈ శరీరానికి వ్యాయామం ప్రతిరోజు తప్పనిసరి. శరీరంలో ఈ భాగంలో ఉండే ముఖ్య అవయవాలన్నింటికి కూడా ప్రతిరోజు వ్యాయామం ఉండాలి, అంటే కదలాలి. ఇవన్నీ కూడా కదలాలి. ఇవి కదలాలి అంటే మనం అనేక రకాల శ్రమ, నిత్య జీవితంలో శ్రమ, అనేక రకాల శ్రమలు చేసినప్పుడే ఈ శరీరంలోని అన్ని అవయవాలకు శ్రమ కలుగుతుంది, వ్యాయామం కలుగుతుంది. మిద్దె తోట మనం చేసుకోవటం వల్ల మనకు మన శరీరంలోని వంగి పనిచేస్తాం, నిలబడి పనిచేస్తాం, వెనక తిరుగుతాం, పక్కకు తిరుగుతాం, ఇటు తిరుగుతాం. ఈ కారణాల చేత మన పొట్ట, ఛాతి ఇవన్నీ కూడా మనకి కదిలి, కదలికే జీవం. కదలకుండా పడి ఉండటమే నిజానికి మరణం. అంచేత ఈ కదలికలు, శరీరానికి కదలికలు ఉన్నంతకాలం శరీరం కదలడానికి సంసిద్ధతను తయారు చేసుకుంటుంది ఎప్పటికప్పుడు. కనుక మిద్దె తోట వల్ల మనకు మన శరీరానికి అన్ని అవయవాలకు మనకు వ్యాయామం దొరుకుతుంది. కొన్ని పనులు చేస్తే కొన్ని అవయవాలకే వ్యాయామం దొరుకుతుంది, కానీ మిద్దె తోటలో అన్ని రకాల శరీర భంగిమల్లో మనం పనిచేయవలసి ఉంటుంది. కనుక మనకి మిద్దె తోట చేసుకోవటం వల్ల శరీరానికి తగినంత చక్కటి వ్యాయామం లభిస్తూ ఉంటుంది. తర్వాత శ్రమ ప్రధానమైంది కనుకనే దీన్ని శరీరం అన్నారు. తర్వాత ఉత్పత్తితో ముడిపడి ఉన్న శ్రమే ఉత్తమ వ్యాయామం. వ్యాయామం కోసం మనకు తెలుసు, పొద్దున్నే నగరంలో రోడ్లు పట్టుకుని ఉరుకుతూ ఉంటారు, పార్కుల్లో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కేవలం వ్యాయామం లభిస్తూ ఉంటుంది. కానీ మనం మిద్దె తోటల్లో చేసే వ్యాయామం వల్ల లేదా శ్రమ వల్ల మనకు ఉత్పత్తులు కూడా వస్తాయి. అంటే ఉత్పత్తితో ముడిపడి ఉన్నది ఉత్తమమైన వ్యాయామం అని మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం విడిగా, మనం ప్రత్యేకంగా మన శరీరానికి వ్యాయామం చేయక్కర్లేదు. అంచేత మిద్దె తోటలు ఉన్నవాళ్ళు లేదా అవకాశం ఉంటే పెరటి తోటలు ఉన్నవాళ్ళు వాళ్ళే సొంతంగా మిద్దె తోటల పని చేసుకోవాలి. యజమానులు మిద్దె తోటల్ని పని వాళ్ళం పెట్టుకుని పని చేయిస్తే ఆ ఫలితాలు యజమానులకు రావు. అంటే పని వాళ్ళు నడుములు వంచితే యజమానుల ఆరోగ్యాలు బాగుపడవు. మీరు ఏ వృత్తి, ఎంత గొప్ప వృత్తులు, ఉద్యోగాలు చేసేవారైనా సరే, ఎంత డబ్బు సంపాదించేవారైనా సరే, నిత్యం మీరు మీ మిద్దె తోటను లేదా పెరటి తోటను మీరు స్వయంగా మీరు పని, మీరు శ్రమ చేసినట్టయితేనే మీ శరీరానికి తగిన వ్యాయామం మీకు దొరుకుతుంది. వ్యాయామం లభించడం ద్వారా చాలా పరోక్ష బెనిఫిట్లు మళ్ళీ మన మనసుకు అర్థమవుతాయి. సో అందువల్ల ఇంటి మీద ఒక మిద్దె తోట కనుక ఉన్నట్టయితే ఒక వ్యాయామశాల ఇంటి మీద మనం ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు ఉపయోగపడుతుంది. అంచేత ఇది పరోక్షంగా మిద్దె తోట వల్ల కలిగే ఒక గొప్ప లాభం. ఇటువంటి లాభాలు మనం మరిన్ని చెప్పుకుందాం. నమస్కారం.